నమస్తే ముదుగండి గారు. ముదుగండి గారు, మనం నెంబర్ 13ని చాలా డేంజర్ నెంబర్ అని, ఆ నెంబర్ చూస్తేనే భయపడిపోతాం. అది సినిమాల ప్రభావం కావచ్చు, నార్మల్గా కావచ్చు, మన అలవాటు కావచ్చు. నిజంగా న్యూమరాలజీ ప్రకారం 13వ నెంబర్ అంత డేంజరా? కరెక్టే, ఎందుకంటే ఇది కరెక్ట్ క్వశ్చన్. చాలామందికి కూడా నెంబర్ 13 అనగానే ఎంత భయం వేస్తుందో, అసలు ఎక్కడ పుట్టింది, అసలు ఈ డౌట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ న్యూమరాలజీకి ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ హీరో లండన్లో ఉంటాడు. ఆ లండన్ నెంబర్ ఏమో 8 వస్తుంది ఆయనకి. ఆయన నెంబర్ 8 ఫాలో అయ్యాడు. బ్లాక్ కారు, బ్లాక్ కోటు, ఎప్పుడు బ్లాక్ వాడేవాడు. ఆ పక్కన ఉన్న అమెరికా నెంబర్ వచ్చేమో 4. ఆయన ఎదురు కూడా ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తా అమెరికా 4 ఏమిటో చెప్పొచ్చు. జూలై 4th వాళ్ళ ఇండిపెండెన్స్ డే 15 ఆగస్ట్ లాగా, అట్లాగే 13 స్టేట్స్ టుగెదర్ ఫార్మ్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 13 రాష్ట్రాలు, ఇప్పుడు 53, 54 ఉంటాయి. వాళ్ళ ఫ్లాగ్ తీసుకున్నా కూడా 13 స్టాప్స్, 13 స్టార్స్ ఉంటాయి దాంట్లో. 13 మంది అమెరికన్ ప్రెసిడెంట్ లెవెల్ కూడా 13 అక్షరాల్లోనే ఉంటారు వాళ్ళకి. సో ఒక రకంగా అంతా నెంబర్ 4 ఉంది. రాహు ప్రకారం అమెరికా అంతా కూడా విలాసాలు, డబ్బు. అమెరికా అంటే మనం దూచి అంతే కదా, ఏముంటుంది అక్కడ, డబ్బులు విలాసాలే ఉంటాయి. అక్కడ ఆధ్యాత్మికులు, గుళ్ళు, గోపురాలు ఉండవు. ఇది ఆ నెంబర్ 4. అయితే ఈయనకి 8 అండ్ 4 రెండు మనకు యాంటీ అవుతాయి. న్యూమరాజులు 8 అండ్ 4 రెండు కూడా శత్రు సంఖ్యలు. ఈయన 8 కాబట్టి 8 అండ్ 4 పడదని, మరి ఆ 4లో ఏమేమి ఉంటాయి, 4, 13 ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఒక 13 నెంబర్ తీసుకుని పుస్తకంలో రాశాడు. 13 నెంబర్ అన్నది అంత మంచిది కాదు, దాన్ని టవరింగ్ ఇన్ఫెర్నో అంటే ఒక ఎత్తైన శిఖరము నేల కోరుకుంటా అంత ఇల్లు ట్రాన్స్లేట్ చేస్తారు మనవాళ్ళు. మనం చేయాలి కదా, చేసి ఎక్కడో న్యూమరాలజీ పుస్తకాలు వదిలేకంగా అట్లా ప్రాచుర్యంలో పొందేసి ఎంతవరకు వెళ్ళిందేనంటే, మొత్తం ప్రపంచంలో ఈవెన్ మన బాంబే, ఢిల్లీ మెట్రోస్లో కూడా 5 స్టార్స్ హోటల్స్ ఉంటాయి కదా, ఆ హోటల్స్లో ఏ రూమ్కి రూమ్ నెంబర్ 13 బెటరు. అట్లాగే 5 స్టార్ హాస్పిటల్స్ ఉంటాయి, ఆ రూమ్ వరుసగా 10, 11, 12 రాగానే 14కి వెళ్ళిపోతారు. 13 ఏదో పెట్టేస్తారు, ఒకళ్ళు పెట్టినా 12 అని పెడతారు, లేదు దాని ఏదో స్టోర్ రూమ్ పెట్టేసి 12 నుంచి 13 వదిలేసి 14కి వెళ్ళిపోతారు. సో 5 స్టార్ హాస్పిటల్లో భయమే, అండ్ పెద్ద పెద్ద 5 స్టార్ మన హోటల్స్లో కూడా రూమ్ నెంబర్ 13 అని దాంట్లో బెటర్. రూమ్ నెంబర్ 13 ఒక తెలుగు సినిమా కూడా వచ్చింది, అది పోయింది వేరే విషయం. ఇంటి నెంబర్ 13 అని ఒక సినిమా కూడా వచ్చేది. దాంట్లో ఏదో మర్డర్లు, కూనీలు, దయ్యాలు అంటే నెగిటివ్ మొత్తం. సో ఇది ఆ ప్రచారంలోకి వచ్చేసి అందరు చేశారు. దీనితో ఇక్కడ మనకు ఏం చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ కావచ్చు, టీవీలో కావచ్చు, ఆ 13 నెంబర్ని ఇంకొద్దిగా హైలైట్ చేసి, 13 అంటే దానికి ఇంకా డేంజర్ అని, దానికి డెత్ నెంబర్ అని, భయంకర నెంబర్ అని, లేకపోతే రక్తం గారే చంద్రుడని, ఇక నోటుకు వచ్చిన ఉపమానాలు నెగిటివ్ పెట్టేటప్పటికి ఏమవుతుందంటే, ఆ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు చాలామందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా 13 ఉంటారు. అమ్మో ఇంత చెప్తున్నారు ఈయన, నా డేట్ ఆఫ్ బర్త్ నాకేమవుతుంది, మన అబ్బాయికి ఏమవుతుంది, మా ఆవిడ 13 ఆయనకి ఏమవుతుంది అని మనం కంపేర్ చేస్తాం, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ పక్క వాళ్ళు కానీ. అంత భయపడాల్సిన పని ఏం లేదు. అసలు ఇంతకీ ఆ 13 అంటే ఏమిటి, ఎట్లా ఫామ్ అవుతుంది 13? 1 పక్కన 3 అంటే 13 అంటాం. 1, 3, 1 సూర్యుడు, 3 వచ్చేసి గురువు జూపిటర్. ఈ 2 అస్ట్రాలజీలో కానీ న్యూమరాలజీలో కానీ 2 పాజిటివ్ ప్లానెట్సే, కలిపితే నెంబర్ 4 అవుతుంది, కలిపితే నెంబర్ 4 రాహు అవుతుంది. అంతేగా అంత పెద్దది కాదు. ఎప్పుడైనా ఈ 13, 8, ఇప్పుడు మన నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ 8 ఉంది, వాళ్ళు ఆ రూమ్ నెంబర్ 13 వెహికల్ వాడకుండా ఉంటే మంచిది. మన వెహికల్స్ కానీ, సెల్ నెంబర్ కానీ, రూమ్ నెంబర్ ఉన్నప్పుడు నెంబర్ 8 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి 4 పడదు, కాబట్టి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని దాన్ని జనరలైజ్ చేసి ప్రపంచ ద్వారా 13 నెంబర్ని వాళ్ళు బాగుండరు, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే బాగుండదా, రూమ్ నెంబర్ ఉంటే ఏదో అవుతుంది అని దాన్ని ఒక స్టాంపింగ్, దీన్ని సైకాలజీలో స్టాంపింగ్ అంటారు. అందరినీ, నాకు తలనొప్పి లేచింది అనుకోండి, హైదరాబాద్లో అందరు తలనొప్పి లేచారు, ఎందుకు లేచింది, పక్కింటి వాడు కూడా నవ్వదు, మనకి తలనొప్పి వచ్చింది. కాబట్టి మనం జనరలైజ్ చేయబోతాం, జనరలైజ్ చేయకూడదు. 13 కూడా మంచి నెంబర్, మరి అదే 13 డేట్ ఆఫ్ బర్త్ను ఫోన్ వాళ్ళకి ఏమవుతుంది, 13 లక్కీ నెంబర్ అవుతుంది. అలాగే మ్యారేజ్ డేట్లు కొన్ని చెప్పాము, 4, 5 డేట్లు మ్యారేజ్ మంచిగా మనం లోగడ చెప్పుకున్నాం. కానీ అదే అమ్మాయిది అబ్బాయిది కనుక ఈ 13 డేట్ ఆఫ్ బర్త్ అయ్యి 13th మ్యారేజ్ అయితే అది లక్కీ అవుతుంది, మరి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. వీళ్ళు 13 మ్యారేజ్ 13 వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు, ఆ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది 100% బదులు ఒక 5% ఉంటుంది, అట్లా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రపంచంలో ఇదే కదా, ఏది కూడా పూర్తి నెగిటివ్ కానీ పూర్తి పాజిటివ్ కానీ ఏమీ ఉండదు, అంతే కదా. అయితే మిగతా నెంబర్స్ అన్ని కూడా నెగిటివ్గా మాట్లాడతారు, కానీ 13కి వచ్చేసరికి అది ఒక హర్రర్ అని, అవును అంత భయంకరమైందని, అలా ఎందుకు చిత్రీకరణ జరిగిందంటారు? అది అంటే ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే వీటిని పెంచడం అనమాట. ఇప్పుడు కొన్ని మనం దీన్ని మనం గాసిప్స్ అంటాం, చాలా చిన్నగా. హైదరాబాద్లో ఒకసారి వర్షం వచ్చి కొంత పాటు పోయింది, హైదరాబాద్ కొట్టుకుపోయిందాడు, హైదరాబాద్ కొట్టుకుపోయాడు, సముద్రాలు ఏం లేవే, ఆ గండిపేటకి హైదరాబాద్ అంత మొత్తం కొట్టేసి కెపాసిటీ అంత నీళ్ళు దాంట్లో ఉండవు వర్షాలకి. సో ఆ చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా దాన్ని పెంచుకుంటూ పోయారు. దీన్ని కూడా ఒక దుష్ప్రచారం చేయటం వల్ల దానికి ఒక స్టాంపింగ్ పడి ఈ 13 నెంబర్ అంటే అన్లక్కీ అని పెట్టారు. డెఫినెట్ ఓన్లీ నెంబర్ 8 వాళ్ళకి ఏ 13 ఉండదు, మిగతా ఎవరైనా కూడా మిగతా అందరికి ఏం కాదు. అదే డేట్ ఆఫ్ బర్త్ 4, 13 వాళ్ళు వాళ్ళకి అతని పనికి వస్తుంది. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 4 అనుకోండి, నేను హోటల్ నెంబర్ 13 తీసుకోవచ్చు, నాకు లక్కీ, నేనేం భయపడను, ఏమీ కాదు. ఓకే, ఇలాంటి ఉంటాయి హాస్పిటల్లో కూడా ఉంటాయి, 13 పెట్టుకోవచ్చు.
ఇక అప్పుడు హాస్పిటల్లో ఏం చేయాలంటే ఆ 4, 13 డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అంటే తోసేయచ్చు. ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మీ తరంలో పంపించవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, నమ్మితే పూర్తిగా నమ్మండి. సో అట్లా 13 నెంబర్ కాదు. ఇంకోటి మన తిథులు వారంలో కనుక వస్తే ఈ 13 సంఖ్య దాన్ని మనం తిథుల్లో వస్తే త్రయోదశి అంటాం. 1, 2, 3, 4 పాడమి నుంచి లెక్క పెట్టుకోండి. దశమి 13 రోజు అవుతుంది, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. మరి త్రయోదశి అన్నిటికీ మంచిది కదా ప్రాణాలు వాటికి. ఇంకా దాని వెనక్కి వెళ్తే ద్వాదశి ఉంది, ఇంకా అది మంచిది కాకపోవచ్చు. తిథుల్లో త్రయోదశి కూడా మంచిదే 13. సో ఆ 13 సంఖ్య అన్నది 100% ఇది అందరికీ, ప్రపంచంలో అందరూ కూడా చెడ్డది అని స్టాంప్ వేయకూడదు. అది కొందరికి మాత్రం చెడ్డది, కొందరికి మాత్రమే అది ఉంటుంది. దాని కాంబినేషన్ మంచిది, 1 & 3 అనేది మంచిది. ఇంకా ఈ నెంబర్ 4, ఈ 30 నెంబర్ వాడితే ఇంకా వాళ్ళకి ఇంకా హై రేంజ్లో పోతారు. ఒక మిలిటరీ మ్యాన్ కావాలి, లేకపోతే ఒక పీటీ ఉషాలుగా పరిగెత్తాలి. ఇలాంటి కొన్ని బాగా ఎనర్జీ కావాల్సి ఉన్నాయి. ఎనర్జీ కావాల్సిన కనుక ఈ నెంబర్ 13 ఫాల్ అయితే ఇంకా ఎనర్జీ ఇంకా రెట్టింపు అవుతుంది. ఆటల్లో, క్రీడల్లో 1 అయిపోతారు, డ్రైవింగ్లో కానీ కొన్ని ఉంటాయి కదా స్పోర్ట్స్, ఇవన్నీ కూడా. సో అట్లాంటి కనుక బాగా ఎనర్జీ కావాల్సిన వాళ్ళకి ఈ 13. ఎందుకంటే 13 అంటే రాహు నెంబర్ 4 కాబట్టి ఎనర్జీ నెంబర్. మనం బాగా ఒక పని చేయాలంటే కొన్నిటికొన్ని శక్తి అవసరమవుతుంది. ఊరికి ఇట్లా చెస్ టెన్నిస్ ఆడితే లైట్కి ఇట్లా ఆడవచ్చు. అదే ఫుట్బాల్ ఆడాలంటే పరిగెత్తాలి, కొంచెం మనకు స్టామినా కావాలి. ఆ స్టామినా ఎనర్జీ రావాలంటే ఈ నెంబర్ 4 సిరీస్ 13 ఇవ్వమంట. దాంట్లో మళ్ళీ 4 & 13 22 కాదు, 22 కూడా 4 అది కాదు, 31, 13 ఇది. కాబట్టి ఈ 13 అది అంత పవర్ఫుల్, దాన్ని మనం మనకు అనుకూలంగా ఎవరికి ఎట్లా వాడాలి అట్లా వాడాలి కానీ అన్ని జనరలైజ్ చేయకూడదు. భయపడాల్సిన అవసరం, భయపడాలి. 13 అంటే అంత భయపడాల్సిన అవసరం, అందరూ భయపడాల్సిన అవసరం లేదు, కొందరికే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ముదుగున గారు. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.